भद्राचल श्रीरामा मा मनसो विरभूसे प्रतिसुमगानं नीकेले करुणिंचे कुरिपिंचे नी प्रतिदीवे नमा केले। ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇవాళ నేను చెప్పబోయేది రాముడి గురించి. రాముడితో పాటు ఇంకొక రహస్యం, దానిలో ఉన్న దాగి ఉన్న ఒక రహస్యం గురించి, ఒక స్త్రీకి ఆయన ఇచ్చిన వరం గురించి. ఎవరా స్త్రీ, ఎవరికి వరం ఇచ్చారు, ఏ యుగానికి సంబంధించిన వరం ఇచ్చారు, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నమాట. మనకు అందరికీ తెలిసిందే కదా, రాముడు 14 ఏళ్ళు వనవాసం చేసి తర్వాత తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడు అవ్వడం మనందరికీ తెలిసిందే కదా. సో ఆ పట్టాభిషిక్తుడు అయిన టైంలో ఆ సభలో ఆయన ఒక స్త్రీకి ఒక వరం ఇస్తారు. ఎవరు ఆ స్త్రీ, దాని వెనుక ఉన్న కథ ఏంటి, ఇప్పుడు మీకు చెప్తున్నాను. మనకి రాముడు ఎలాగో వనవాసం వెళ్ళినట్టు, తర్వాత తిరిగి వచ్చే పట్టాభిషేకం జరిగినట్టు అవన్నీ మనకు తెలిసిందే. సో ఆ టైంలో అందరూ ఆయన్ని చూసి, ఆయన్ని సీతమ్మ వారిని చూసి అందరూ పరవశించిపోవడం, అందరూ మురిసిపోవటం అవన్నీ మనకు తెలిసిందే. కాకపోతే ఇక్కడే ఒక ఈ సభలోనే ఆయన ఒక స్త్రీకి ఒక వరం ఇస్తారన్నమాట. అది ఎవరు అంటే దాని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకుందాం. ఓకే, లక్ష్మణుడు మనకు అందరికీ తెలిసిందే కదా. అక్కడ అందరూ ఇప్పుడు అదేంటి, రాముడికి సహాయం చేసిన వాళ్ళందరినీ పేరు పేరున రాములు వారు కృతజ్ఞత తెలుపుకున్నారన్నమాట. అందులో ముఖ్యంగా ఎవరంటే అదేంటి, ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, అందరికీ వీళ్ళందరికీ కృతజ్ఞత. అంటే చిన్న ఉడతతో సహా, ఉడత చేసిన భక్తి సహాయానికి దానితో సహా ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అన్నీ అయిపోయాయి. కాకపోతే ఆయనకి ఒక డౌట్ వచ్చిందన్నమాట లక్ష్మణుడి మీద. డౌట్ కూడా కాదు, ఆయనకు తెలుసు, కానీ సభాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పేసేసి, ఈ కథ అందరికీ తెలియాలి అని చెప్పేసేసి ఆయన ఒక ప్రస్తావన తేవడం జరిగింది. సో మనందరికీ తెలిసినట్టుగానే ఇంద్రజిత్తుని ఎవరు సంహరించారు, లక్ష్మణ్ సంహరించారు. ఆయన ఇంద్రజిత్తుని ఎలా సంహరించగలరు, ఆయనకు ఒక ఇంద్రజిత్తుకు ఒక వరం ఉంది మనందరికీ తెలుసా. ఏంటి, ఎవరైతే నిద్రాహారాలు మానేసేసి ఉంటారో ఆయననే వాళ్ళే ఇంద్రజిత్తుని సంహరించగలరు అన్నమాట. సో అలా నిద్రాహారాలు మానుకుని ఆయన 14 ఏళ్ళ తర్వాత నిద్రాహారాలు మానుకున్న తర్వాత ఆయన ఇంద్రజిత్తుని సంహరించాడు. ఎవరు, లక్ష్మణమూర్తి, లక్ష్మణుడు. ఓకే, సో అది ఎలా సాధ్యపడింది, దీని వెనుక కథ ఏంటి అనేది అని చెప్పేసి ఆయన సభాముఖంగా అందరికీ తెలియజేయడం గురించి అని ఈ ప్రశ్న లక్ష్మణ్కి వేశారన్నమాట. అంతా బాగానే ఉంది లక్ష్మణ, కాకపోతే నువ్వు 14 ఏళ్ళు ఏమీ తినకుండా, నిద్ర లేకుండా ఎలా ఉండగలిగావు, అసలు నీకు ఎలా సాధ్యపడింది అని చెప్పేసి అడిగితే అప్పుడు లక్ష్మణుడు అంటాడనమాట. సో అక్కడ ఆయన ఏం చేస్తారంటే, ఆయన లక్ష్మణుడు ఏం చేస్తాడంటే, మరి రోజు నీకు మీ సీతాదేవి ఆహారం ఇచ్చేది కదా, ఆహారం అంతా ఏం చేసేవాడివి, ఎక్కడ దాచిపెట్టేవాడివి, అసలు మరి తింటే నువ్వు సంహరించలేకపోయేవాడు కదా, తినకుండా ఎలాగా ఏం చేసావు అని చెప్పేసి అడిగితే అప్పుడు లక్ష్మణుడు ఇలా సమాధానం చెప్తాడనమాట. అక్కడ మనం ఉన్న ప్లేస్లో ఒక గుహ ఉండేది. ఆ గుహలో నేను మన సీతమ్మ వారు ఇచ్చిన అదేంటి భోజనాన్ని నేను తినకుండా, ఆహారాన్ని తినకుండా నేను రోజు అక్కడ దాచిపెడుతూ ఉండేవాడిని. సో అలాగా దాచిపెట్టి నేను నిద్ర ఆహారం లేకుండా అయితే ఉండగలిగాను అని అంటే, అప్పుడు ఇమీడియట్గా రాముడు ఏం చేస్తాడంటే కొంతమంది భటులను పంపించి
ఆహారాన్ని అంతా తెప్పిద్దామని చెప్పేసేసి, కావాలనే తెప్పిద్దామని చెప్పేసేసి, అంటే కథ తెలుసుకోవాలి కదా మరి ఆయన. సో సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా, అందు గురించి అలా ఆయన కావాలని బట్టలను పంపించి ఆ మొత్తం ఆహారాన్ని అంతా, మూట ఉన్న అంత ఆహారాన్ని తీసుకొస్తారు. సో దానిలో ఒక 7 రోజుల ఆహారం మిస్ అయ్యింది. సో అప్పుడు ఆయన అంతా లెక్క పెట్టిస్తారు. అంతా లెక్క పెట్టించిన తర్వాత ఆయన 7 రోజుల ఆహారం మిస్ అయింది కదా, 7 రోజుల ఆహారం ఏంటి, ఏం చేసావు నువ్వు తినేసావా అని అడిగితే, అప్పుడు లక్ష్మణ మూర్తి ఇలా సమాధానం చెప్తారనమాట, లేదు అన్న, లేదు నేనేమీ తినలేదు. అప్పుడు ఏమైందంటే, ఒకరోజు మీకు గుర్తుందా అదేంటి, మన నాన్నగారు పోయారని కబురు తెలిసినప్పుడు మనం ఆ రోజు ఆహారం ముట్టుకోలేదు, ఆహారం తినలేదు. సో దాని మూలాంచి నాకు ఆ రోజు ఆహారం రాలేదు. ఇంకొకసారి ఏమవుతుందంటే, ఇదేంటి సీతమ్మ వారిని ఎత్తుకుపోయే రోజు, ఆ రోజు అదేంటి మీరు ఆపదలో ఉన్నారని చెప్పేసేసి సీతాదేవి నన్ను కూడా అక్కడికి పంపిస్తుంది కదా, సో మిమ్మల్ని వెతకడానికి పంపిస్తుంది కదా, ఆ రోజు ఆహారం దొరకలేదు, ఆ రోజు నేను తినలేదు. ఇంకా తర్వాత సీతాదేవిని ఎత్తుకుపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం కొన్ని 2-3 రోజులు మనం ఆహారం ముట్టుకోలేదు. తర్వాత మళ్ళీ మన్ని ఒకసారి అదేంటి ఒక గుహలో బంధిస్తారు కదా, అప్పుడు అప్పుడు హనుమంతుడు వచ్చి మనని తీసుకెళ్తాడు అక్కడి నుంచి, ఆ మాయా గుహల్లో బంధిస్తారు కదా, అప్పుడు మనకి 2-3 రోజులు నిద్ర ఆహారం లేదు. ఆహారం లేకపోయేటప్పటికీ అది నేను తినలేదు సో అని చెప్పేసి అని చెప్తాడనమాట. ఇంకా అలాగా ఇంకొకసారి ఏమవుతుందంటే, నేను తేండి నాకు ఒకసారి మూర్చ వస్తుంది కదా, ఒక బాణాలు వేస్తున్నప్పుడు మూర్చిపోయాను, మూర్చిన్నప్పుడు సంజీవని పర్వతం నుంచి సంజీవని పర్వతాన్ని హనుమంతుడు మనకి తీసుకొచ్చి దాని ద్వారా నా మైకాన్ని తీర్చేశాడు కదా, ఆ రోజు కూడా నాకు ఆహారం అందలేదు అని చెప్పేసేసి ఇంకా 7 రోజులకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశాడు. ఇచ్చేస్తే, సరే ఇది బాగానే ఉంది, నువ్వు ఆహారం తినలేదు సరే, కానీ నిద్ర ఎలా ఆపుకోగలిగావు, నిద్ర ఆపుకోవడం అసలు ఎవరి తరము కాదు కదా, నిద్ర ఎలా ఆపుకోగలిగావు అంటే, అప్పుడు ఆయన ఈ సమాధానం చెప్తాడనమాట, నా సతీమణి అయిన ఊర్మిళాదేవి నా నిద్రనంతా నేను వచ్చేంత వరకు ఆవిడ తీసుకుంటానంది, నిద్రాదేవిని ఆవిడ ఆహ్వానించింది, నా నిద్రనంతా ఆవిడ తీసుకుంది, అందుగురించి 14 ఏళ్ళు కూడా అదేంటి మా నా సతీమణి నిద్రపోయిన మూలాంచి నేను నిద్ర లేకుండా ఉండగలిగాను, ఇది ఆవిడ నాకు సహాయం చేసింది, నా ధర్మపత్ని నాకు సహాయం చేసింది అని చెప్పేసి లక్ష్మణుడు చెప్తాడనమాట. అప్పుడు ఆహా, ఎంత గొప్ప పతివ్రత ఆవిడ. సో ఆవిడకి మనం ఖచ్చితంగా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుని ఆవిడకు ఒక వరం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి రాముడు అంటాడనమాట. అప్పుడు ఊర్మిళాదేవిని పిలిపిస్తారు ఆ సభలోకి. ఊర్మిళాదేవిని పిలిపిస్తే అప్పుడు ఆవిడ అంటుంది, పిలిపించగానే వెళ్తుంది, వెళ్ళగానే ఆయన రాముడు అంటాడు, అమ్మా నువ్వు చేసినది మహత్కార్యం, ఎందుకంటే 14 సంవత్సరాలు మేము అక్కడ పడుతున్న బాధతో నువ్వు కూడా మాతో సమానంగా నువ్వు దాన్ని పంచుకున్నావు, కాబట్టి నీకు కూడా ఈ సింహాసనం మా పక్కన కూర్చునే అర్హత మీకు కూడా ఉంది అని చెప్పేసి ఇంకొక సింహాసనం తెప్పించి అక్కడ లక్ష్మణుని అదేంటి ఊర్మిళాదేవిని కూర్చోమని చెప్తారనమాట. అప్పుడు ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా, ఎంత మహాపతివ్రత అవుతే, ఎంత భక్తురాలు కాకపోతే ఆవిడ అలా సమాధానం చెప్తుంది చూడండి. ఏం సమాధానం చెప్పిందంటే, ఆవిడని తండ్రి మా ఎలాగైనా ఎలాగైతే నా పతి మిమ్మల్ని సేవించుకుంటున్నాడో, ఈ పాదాల దగ్గర చోటు అడిగారు, నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నాను, కాబట్టి నాకు కూడా ఒక పాదాల దగ్గరే చోటు ఇవ్వండి, నేను నాకు సింహాసనం అక్కర్లేదు, మీరు ఆ మాట అన్నారు అదే నాకు చాలా గొప్ప వరం అని చెప్పేసి ఆవిడ చాలా ఆనంద బాష్పాలు కారుస్తుంది అనమాట. అప్పుడు ఆయన అంటారు, శ్రీరామచంద్రమూర్తి అంటారు అనమాట, ఏమంటారంటే, తల్లి ఈ యుగంలో నేను ఏకపత్ని వ్రతుడిని,
కాబట్టి ఈ యుగంలో నేను నీకు ఈ సేవని ప్రసాదించే భాగ్యం నాకు లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఇంకొక విధంగా నీకు ఈ వరం ఇస్తున్నాను. అది ఏంటి అంటే, నేను శ్రీకృష్ణ అవతారం, నెక్స్ట్ అవతారం నాది శ్రీకృష్ణుడి అవతారం. దానిలో అదంతా అయిపోయిన తర్వాత నేను పూరి అనే ఒక నగరంలో, పూరి అనే ఒక నగరంలో నా చెల్లెలతో సహా, నా చెల్లెలు నా అన్నతో సహా ఒక పెద్ద దేవాలయం నిర్మించబడుతుంది. ఆ నిర్మించబడిన దేవాలయంలో ప్రసాదం చేస్తారు కదా, ఆ ప్రసాదాన్ని నువ్వు పర్యవేక్షించి, నీ పర్యవేక్షణలో ప్రసాదం జరిగేలాగా, నీకు ఫస్ట్ అది నైవేద్యం పెట్టిన తర్వాతే మాకు అది వచ్చేలాగా నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను తల్లి అని చెప్పేసి ఆ యుగంలో ఊర్మిళాదేవికి ఆయన ఆ వరాన్ని ప్రసాదిస్తారన్నమాట. ఇప్పుడు పూరి అంటే మహాపుణ్యక్షేత్రం, అది రథయాత్ర జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. అక్కడ రథయాత్ర జరుగుతుంది, చాలా రథోత్సవం అంటే అసలు వేలల్లో లక్షల్లో జనాలు వస్తారని తెలిసిందే మనకి. సో అంత మహిమాన్వితమైన పూరిలో చాలా మహత్యాలు ఉన్నాయి. ఆ మహత్యాల్లో ఒకటి ఇదన్నమాట. అప్పుడు ఆవిడ ఏమవుతుందంటే, ఈ యుగంలో ఈ పూరిలో ఆవిడ విమలాదేవిగా మనకి ఆవిడకు ఒక గుడి కడతారు. ఆవిడకు ఒక గుడి కట్టి అక్కడ ప్రసాదాలు తయారు చేస్తారు. ప్రసాదాలు అంటే ఆవిడ పర్యవేక్షణలో అది జరుగుతుందన్నమాట. అది జరిగి ఆవిడకి నైవేద్యం ముందు పెట్టిన తర్వాతే జగన్నాథ స్వామికి, పూరి జగన్నాథ స్వామికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. పూరిలో ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయండో, మనకి తెలియని విశేషాలు రెండు మూడు ఉన్నాయి. ప్లస్ ఒకటైతే మా అమ్మగారు చెప్పారు, అది నిజంగా జరిగిందిట. ఆవిడ చెప్పారు, ఎందుకంటే ఆవిడ ఒరిస్సాలో ఉండేవారు, ఆవిడ చిన్నతనంలో ఆవిడ ఒరిస్సాలో ఉండేవారు. సో అప్పుడు ఒక విశేషం జరిగిందిట, ఆవిడ నాకు చెప్పారు. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఉండేవారట. సో ఆవిడ వాళ్ళేమో అదేంటి, ఆవిడకి ఒక అత్తగారు ఉండేవారు అన్నమాట. ఆవిడకి 75 ఏళ్ళు ఉంటాయన్నమాట. అయితే ఆవిడ పూరి చూడాలని అనుకుంటారన్నమాట. అయితే వీళ్ళంతా ఏం చేస్తారు, అదే మొత్తం అందరూ కలిసి సరే వెళ్దాము, ఆవిడ కోరిక ఎందుకు కాదనాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా సిద్ధం చేసుకుంటారు, సర్వం సిద్ధం చేసుకుని వాళ్ళు వెళ్తారట. అక్కడికి వెళ్ళిన దాకా ఉండి అందరికీ, పూరి అంటే జగన్నాథ స్వామి ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి, విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి కదా, ఆ విగ్రహాలు కూడా ఏంటి చెక్కతో చేసిన విగ్రహాలు, కళ్ళు కూడా ఎంత పెద్దగా ఎంత అందంగా ఉంటాయి అవి. సో వెళ్ళారట గుడికి, అందరూ దర్శనం చేసేసుకున్నారట. అందరూ దర్శనం చేసుకోగానే చాలా ఇంకా ఆ దర్శనానికి అందరూ ముగ్ధులైపోయారన్నమాట. అంత దర్శనం అయిపోయింది, ఇంకా ప్రసాదం తీసుకుని వాళ్ళు ఒక చోట ఇంకా కూర్చుని భోంచేయాలన్నమాట, ఆ ప్రసాదాన్ని తినాలి. అప్పుడు ఆవిడ ఆ ముసలావిడ అంటుంటా, అదేంటి వాళ్ళ అత్తగారు, ఆవిడ అత్తగారు అంటారనమాట, ఏమిటి మీరంతా దర్శనం చేసుకున్నా చాలా బాగుందా అంటే, అబ్బాయి అంతా అసలు ముగ్ధులం అయిపోయాము, అసలు ఆ విగ్రహాలు చూడండి ఎక్కడ మనం చూసుండమే ఇది అది అని చెప్పి అందరు డిస్కస్ చేసుకుంటుంటే, అప్పుడు ఆవిడ అన్నట్టు, ఏమిటి మీరంతా అంత డిస్కస్ చేస్తున్నారు కానీ నాకు విగ్రహాలు అసలు కనిపించలేదా అని అన్నట్టు ఆవిడ. ఇదేమిటి విగ్రహాలు కనిపించకపోవడం ఏంటి, ఏమిటి అంత పెద్దగా ఉంటే విగ్రహాలు కనిపించకపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీకు సరిగ్గా, అంటే మీ ఏజ్ మూలాంచి మీకు సరిగ్గా కనిపించకపోయి ఉండొచ్చు, అయినా అవన్నీ ఏంటండి అలా మాట్లాడుతున్నారు, తీరా చూసి మేము తీసుకొచ్చిన దాకా ఉండి విగ్రహాలు కనిపించలేదని మాకు సమాధానం చెప్తారని చెప్పేసి కొట్టిపాడేసేసి తర్వాత వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసేసిన తర్వాత ఆ 6 నెలల తర్వాత ఆవిడ పోయారు, ఆ ముసలావిడ పోయారు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వచ్చారట. అంటే ఎలాగో దహన సంస్కారాలు, ఇంకోటి ఇంకా దాని కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ టైంలో వాళ్ళు కబుక్కున ఎందుకో ఈ ముసలావిడ 6 నెలలు మనం తీసుకెళ్ళినా సరే ఆవిడ పూరి చూడలేదంటుంది, ఆయన విగ్రహాల దర్శనం ఇవ్వలేదంటుంది, ఎందుకు అలా అనిందో ఏంటో అని చెప్పేసి వాళ్ళు మామూలుగా మాటలలో డిస్కస్ చేసుకుంటుంటే ఆ బ్రాహ్మణుడు అది విన్నట్ట, విని ఆయన అన్నట్ట, లేదు నిజమే,
ఎవరైనా పోయే 6 నెలల ముందు ఆ విగ్రహాలు వాళ్ళకి దర్శనం ఇవ్వట. అది అప్పుడు తెలిసిందనమాట వాళ్ళకి, ఓహో ఇంత మహిమ ఉందా నిజంగానే అని చెప్పేసి వాళ్ళకి అప్పుడు తెలిసిందనమాట. తెలిసి ఓహో అని చెప్పేసి ఇంకప్పుడు అందరికీ అక్కడ వాళ్ళకి తెలిసిన చుట్టుపక్కల వాళ్ళందరికీ వాళ్ళకి చెప్పారు. ఆ చెప్పడంలో మా అమ్మగారు కూడా అది విన్నారట. ఆవిడ నాకు ఇది చెప్పారు, ఇది చెప్పగానే నాకు ఎందుకో చెప్పాలనిపించిందనమాట. ఇంకొక విశేషం కూడా ఉందండి, మనం కిందటి జన్మలో ఏ ఏజ్లో అయితే, అంటే మనం ఏ ఏజ్లో అయితే ఆ దేవుణ్ణి పూరి దర్శించుకుంటామో అదే ఏజ్లో మళ్ళీ తిరిగి వెళ్తాము. ఈ పూర్వజన్మలో వెళ్ళిన ఏజ్లోనే ఈ ఈ జన్మలో కూడా అదే ఏజ్లో మనం తిరిగి దర్శించుకుంటాం అని ఒక వినికిడి ఉందండి. నిజంగా నేను కూడా వెళ్ళాను పూరి. నేను ఎప్పుడు వెళ్ళానంటే నా ఇంటర్మీడియట్లో వెళ్ళాను, అంతే. దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఇంకాను. ఇంకా దేవుడు మరి మళ్ళీ నన్ను పిలిపించుకునే అవకాశం ఇంకా నాకు రాలేదనుకుంటాను. సో కాబట్టి ఆ పూర్వజన్మలో మరి నేను ఆ ఏజ్లో వెళ్ళుంటాను, అది నేను విన్నాను. నేను అప్పుడు వెళ్ళగానే అక్కడ చాలామంది ఈ మాట అన్నారనమాట, పూర్వజన్మలో నువ్వు ఏ ఏజ్లో అయితే నువ్వు దర్శించుకుని ఉంటావో అదే ఏజ్లో ఈ జన్మలో కూడా నువ్వు దర్శించుకుంటావు అని చెప్పేసి చెప్పడం విన్నానమాట. సో అది నేను స్వయంగా విన్నాను కాబట్టి నాకు ఇది గుర్తుంది. ఇంటర్మీడియట్ అంటే అందరికీ గుర్తుంటుంది కాబట్టి నాకు ఇది గుర్తుంది. సో తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం. మరి మరి ఇది ఆ రాముడికి ఈ కృష్ణుడికి ఉన్న సంబంధం, ప్లస్ ఆయన అవతారాల్లో ఒక్కొక్క అవతారానికి మధ్యలో కూడా లింకులు ఉన్నాయి. అది మనకి కొన్ని కొన్ని కథల ద్వారా తెలుస్తుంది. మరి ఇదండి అసలు కథ. ధన్యవాదాలు.